హలో. ఏంట్రా కార్తీ, ఇది ఎన్నిసార్లు చేశానో తెలుసా? అది కాదక్క, ఫైనల్ మ్యాచ్కి ఇంకా 2 డేసే ఉంది. తెలుసురా, విన్ అవుతావని కూడా తెలుసు, కానీ బాబ బర్త్డేకి రావాలని తెలీదా? ఆడపిల్లలు కదా, పాపం నన్ను నమ్మి పంపించారు. అకాడమీలో వదిలేసి ఎలా రావాలా అని. వాళ్ళు నీకే నా చెల్లెళ్ళు, నా కాదా? మన ఊరి పిల్లలరా, వాళ్ళని కూడా తీసుకురా. గెలిచాక కప్పుతో తీసుకొచ్చి బావకు పరిచయం చేద్దాం అనుకున్నానక్క. కార్తీ, మీ గెలుపుకి స్మాల్ సెలబ్రేషన్స్ చేసుకుందాంరా. ఓకే, ఇప్పుడే బయలుదేరుతాం. ఓకే బాయ్. హ్యాపీ బర్త్డే బావా, కట్ చేయండి. బావా, హ్యాపీ బర్త్డే టు యూ, లాంగ్ లివ్ ఇండియన్ పోలీస్. తొందరగా తొందరగా బాబా, ఆకలి అవుతుంది, తొందరగా రా. కమింగ్. హాట్ హాట్ గా తెచ్చా నీకోసం. ఏంటిది, రోటీయా? పాపట్లాగా ఉంది. సారీ రా, కొంచెం రోస్ట్ అయింది. నాకు వద్దది. హే, ఇది హల్దీరా? వద్దు. ఓకే, యాజ్ యు లైక్. టేస్ట్ టోఫు. సర్ప్రైజింగ్ గా ఉందక్క. సార్ వంట చేస్తారా? నేను ఓన్లీ బోన్ చేస్తాను, మరి తప్పదు కదా. డిపార్ట్మెంట్ లో ఉన్న స్ట్రెస్ కి ఈ కుకింగ్ పెద్ద రిలీఫ్ అమ్మా. అసలు మేమైతే టీవీలో పేపర్లో చూసి చదివి ఏదో జేడి లక్ష్మీనారాయణ ఊహించుకున్నాం, కానీ మీరు ఇంత సరదాగా మాట్లాడతారని అనుకోలేదండి. అసలు మీరిద్దరు బావా బామర్దిలా లేరండి, బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. దట్స్ ఎ కాంప్లిమెంట్. బావా, నాకు కొంచెం టోఫు. సారీ రా, ఓవర్. వన్ సెకండ్, తొందరగా. కోచ్, మ్యూజిక్ ఆన్ చేయొచ్చా? ఆన్ చేయి. హేయ్ కార్తీ, మ్యూజిక్ మ్యూజిక్. కష్టపడుతున్నాను నేను.
అన్ని వదిలిపెట్టదు, వెళ్ళి చంపేయ్. Don't leave that bastard. Shoot him, Karthi. Shoot him. I'm telling you, Karthi, shoot him. Karthi, small injury there. నాకేం కాదు, పిల్లలు భయపడ్డారు, తీసుకెళ్తా. లేదు బావ, హాస్పిటల్కి వెళ్దాం. వాళ్ళు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. ఈ ఇన్సిడెంట్ ఎఫెక్ట్ ఫైనల్ మీద పడకూడదు. ప్లీజ్ వెళ్ళరా. శైలు లేచారా? లేచామన్నయ్య. తొందరగా కిందకి రండి. ఇందు, పల్లవి, ఫాతిమా, రేవతి, మహేశ్వరి, రేగండి తొందరగా. ఇంకా ఎవరూ రాలేదన్నయ్య, మనమే ఫస్ట్ వచ్చాం. ఫస్ట్ రావాలంటే ఫస్టే రావాలి. వి హావ్ ఓన్లీ 2 డేస్ లెఫ్ట్ ఫర్ ది ఫైనల్. ఓకే కోచ్. కమ్ ఆన్, అందరూ వార్మ్ అప్ చేయండి. కమ్ ఆన్ క్విక్. ఓకే, yes కోచ్. ఐల్ బి బ్యాక్ ఇన్ ఎ మినిట్. ఓకే, యు క్యారీ ఆన్. ఓకే సర్. ఓకే కోచ్. హలో, కబడ్డీ కబడ్డీ కబడ్డీ. ఎవరు? తేరీ మాత్స్. ఏ కౌనే బోల్ రావునా? తేరీ మాత్స్ సాలే, తూ రాంగ్ నెంబర్ కి హై. రేయ్, నా దగ్గర నీ వికీ మొత్తం ఉందిరా. ఎవట్రా నువ్వు? ఇక నా పిల్లలు కనిపించక నేను టెన్షన్ లో ఉంటే. కనిపించరు. నీ 12 మంది టీమ్ ని నేనే కిడ్నాప్ చేశా. కిడ్నాప్? నా టీం ఎందుకు కిడ్నాప్ చేశావు? వాళ్ళేం చేశారు? వాళ్ళేం చేయలేదు.
చేసిందంతా నువ్వే. ఏ చేతులతో అయితే నా తమ్ముణ్ణి దగ్గరుండి చంపావో అదే చేతులతో నీ బావని చంపితే ఈ పిల్లల్ని వదులుతా. నీకేనా పిచ్చా, నిన్న అబ్బావని చంపడం ఏంటో? చంపాలి, చంపితేనే వీళ్ళు బతుకుతారు. వీళ్ళు ఫైనల్ గేమ్ ఆడాలంటే నువ్వు ఫైనల్ గేమ్ ఆడాలి. ఈ మ్యాటర్ ని బావకు తెలిసిన, ఢిల్లీ పోలీస్ కి తెలిసిన, పిల్లల బాడీ పార్ట్స్, ఇండియా గేట్, కుతుబ్ మినార్, లోటస్ టెంపుల్, ఇలా ఒక్కో ప్లేస్ లో ఒక్కో బాడీ పార్ట్ దొరుకుతుంది. అండ్ యువర్ కౌంట్ డౌన్ బిగిన్స్ నౌ. వన్, టూ, త్రీ. రేపు మీ అందరినీ మనోరు అలా చూడాలి. ఒక కోచ్ ఇలా కాకుండా ఒక అన్నయ్యలా చెప్తున్నాను. ఈగ వాళ్ళకున్న ఇంటికి తీసుకొస్తాను. కబడ్డీ 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 దార్నామాత్ మైనే రఖా, ఢూండామాత్ దిఖూంగా నాయ్. చంపమన్నాను కానీ ఎలా చంపుతావు? నా తమ్ముణ్ణి షూట్ చేసి గన్ వాడే ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, అందుకే దానికంటే బెటర్ వర్జన్ అరేంజ్ చేసా. మీ బావా వాడే 9mm కాదు, 7.6mm, మేడ్ ఇన్ మెక్సికో. ఒక్కసారి ట్రిగర్ నొక్కావంటే దిగింది తెలిసే లోపు ఛాతిని చీల్చుకుంటూ ఫుట్బాల్ అంతా బొక్కతో బయటకు వస్తుంది. అసలు ఎవర్రా నువ్వు? ఎందుకు ఇలా టార్చర్ చేస్తున్నావు? సున్నేకెలియనాయ్, బోల్నేకెలియకియా ఫోన్. ఇక్కడ నుంచి నువ్వు వేసే ప్రతి అడుగుని బావని చంపడానికై ఉండాలి. నువ్వు తీసుకునే శ్వాసాన్ని బావ ఊపిరి తీయడం కోసం అయి ఉండాలి. నేను నిన్ను చంపాలనుకున్నా, నీ బావని చంపాలనుకున్నా, నాకు కావాల్సింది ఒకే ఒక బుల్లెట్. కానీ ఆ బుల్లెట్ నువ్వే కావాలి. నా తమ్ముడు చచ్చిపోయినప్పుడు నేనొక పెయిన్ అనుభవించానే, అదే పెయిన్ నువ్వు నీ ఫ్యామిలీ అనుభవించాలి. వాళ్ళు చిన్న పిల్లలు రా. నీ బావని చంపు, ఆ పిల్లల్ని ఏమి చేయను. వాళ్ళిప్పుడు ఎక్కడున్నారో తెలుసా? ఆ నంబర్ లిఖ్ లే, 7341058926. బావా ఐపీఎస్ కదా, డిపార్ట్మెంట్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది అని ప్రయత్నించకు. నీ ప్రయత్నంలో కానీ నీ బావా ప్రవర్తనలో కానీ తేడా వస్తే ఈ పిల్లల్లో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరు. బారా మాసూమ్ బచ్చో కి మౌత్ తేరే పాస్ సిర్ఫ 48 ఘంటే. ఉడా ఉస్కి అందర్ సాలేకో. ఓయ్, గన్ ఏందా చేతిలో? ఏందది? ఎవడు
ఎవ్వడా లంచోడుకు. తేర్ పాపకు ఫోన్ల కథం. నో నో, వాడి చేతిలో 12 మంది పిల్లల ప్రాణాలు ఉన్నాయి. ఆ 12 మంది చేతిలో ఊరి భవిష్యత్తే ఉంది. వాళ్ళ మీద చిన్న గీత పడ్డా నేను బ్రతికుంటాం వేస్ట్. కార్తీ, మన యాసలు వేరే కావచ్చు కానీ భాష ఒకటే, టీంలు వేరే కావచ్చు కానీ స్పిరిట్ ఒకటే. మనం అందరం తెలుగు వాళ్ళం. ఓ తెలుగమ్మాయిగా చెప్తున్నా, మన మెడ నుంచి వెళ్ళటమంటూ జరిగితే కలిసే వెళ్దాం, కప్పు కొట్టుకునే వెళ్దాం. నా వల్ల మీకెందుకు రిస్క్? స్పోర్ట్స్ పర్సన్స్ మీ కాబట్టి జరిగింది స్పోర్టివ్గా తీసుకుంటాం అనుకున్నామేమో, ఆల్రెడీ హార్ట్కి తీసుకున్నాం. ఈ రూమ్ దాకా వచ్చి గన్ పెట్టిండంటే వాడి కన్ను నీ మూమెంట్స్ మీద ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం?